గత సంవత్సరం కరెక్ట్గా ఈరోజు నేను టిబిలిసి అనే నగరంలో జార్జియా అనే దేశంలో టిబిలిసీ క్యాపిటల్ సిటీలో ఉన్నాను కరెక్ట్గా ఈరోజు జార్జియా అనే దేశంలో పోయిన సంవత్సరంలో అక్కడ ఉన్నప్పుడు దుబాయ్లో మాకు తెలిసిన ఒక బ్రదర్ బ్రదర్ జాన్ మరియు నేను మీ ఇద్దరం కలిసి జార్జియా మరియు అర్మేనియాలో ఆ ప్రాంతాలు పర్యటించాను సో ఆ సందర్భంలో నేను ఈ ఈరోజు పోయిన సంవత్సరంలో ఉన్నప్పుడు జార్జి అనేది వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ కంట్రీస్ చాలా చక్కని దేశాల్లో అందమైన ప్రకృతి రమణీయత కలిగిన దేశాల్లో జార్జి ఇక్కడ ఒకటి మేము టిబ్లిసీ నగరం నుంచి ఒక నాలుగు గంటలు ప్రయాణం చేసుకుంటూ రష్యా బార్డర్ వరకు వెళ్ళాం అక్కడున్న మంచు పర్వతాలు మంచు కొండల్లో చాలా ఆహ్లాదంగా అనిపించింది కొన్ని షార్ట్ మెసేజెస్ అక్కడ రికార్డ్ చేసిన తర్వాత మధ్యాహ్నం అక్కడ ఒక రెస్టారెంట్లో భోజనం చేసి మరలా ఈవినింగ్కి మేము టిబ్లిసి వచ్చాం ఆ తర్వాత రోజు మేము టిబ్లిసి నగరం చూడాలని చెప్పి ఉదయాన్నే లేచి మా హోటల్లో బ్రేక్ఫాస్ట్ అంతా కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత నేను బ్రదర్ జాన్ ఇద్దరం కలిసి ఆ నగరాన్ని చూస్తూ ఉన్నాం సో ఒక చోటకు వచ్చేసరికి మా గైడ్ అన్నాడు సార్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ప్రాంతం అంతా చూసేసి మీరు వేరే చోటకి అక్కడికి రండి నేను అక్కడ కారు పెట్టుకుని వెయిట్ చేస్తాను యూ విల్ రియలీ ఎంజాయ్ దిస్ ప్లేస్ అని చెప్పి మమ్మల్ని పంపించారు సో నేను బ్రదర్ జాన్ ఇద్దరం కూడా నడుచుకుంటూ వెళ్తుంటే ఆల్ ఆఫ్ ఏ సడన్గా పోలీసులు మా దగ్గరికి వచ్చారు ఆ దేశానికి సంబంధించిన పోలీసులు మా దగ్గరికి వచ్చారు వాట్స్ యువర్ నేమ్ మీ పేరేంటి అని అడిగాడు నేను చెప్పాను ఐఎమ్ బాస్టర్ జాన్ వెస్లీ ఫ్రమ్ ఇండియా ఓకే నా ప్రక్కనున్న సహోదరుడు కూడా తన పేరు కూడా చెప్పారు వై డిడ్ యూ కమ్ టు జార్జియా అని అడిగితే మేము కొన్ని సమాధానాలు చెప్పిన తర్వాత ప్లీజ్ షో మీ యువర్ ఐడెంటిటీ మీ దగ్గర ఐడెంటిటీ ఏమైనా ఉంటే చూపించండి అని అడగగానే నేను ఆ రోజు ముందే ఆ రోజు హోటల్లోంచి బయలుదేరే ముందు లిఫ్ట్ వరకు వచ్చేసిన తర్వాత ఎందుకో ప్రేరేపణ కలుగుతూ ఉంది వై డోంట్ యూ క్యారీ యువర్ పాస్పోర్ట్ టుడే ఈరోజు నీ పాస్పోర్ట్ నువ్వు ఎందుకు బ్యాగ్లో పెట్టుకోకూడదు ఒక చిన్న బ్యాగ్ ఉంటుంది నాకు ఆ బ్యాగ్లో నా వాలెట్ ఆ తర్వాత క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ ఏమైనా ఉంటే దానిలో పెట్టుకుంటాను ఏదైనా కొద్దిగా ధనం ఉంటే దానిలో పెట్టుకుంటాం బయటకు వెళ్ళేటప్పుడు సో యూజువల్గా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఎందుకులే పాస్పోర్ట్ మళ్ళీ అది పోయిన నుంచి ఇబ్బందులు అవుతాయని చెప్పి హోటల్ రూమ్లోనే లాకర్స్ ఉంటాయి దానిలో పెట్టేసి వెళ్తూ ఉంటాను సో ఆ రోజు ఎందుకో పాస్పోర్ట్ తీసుకెళ్లాలని ప్రేరణ కలగగానే లిఫ్ట్ వరకు వచ్చేసిన వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళి పాస్పోర్ట్ నా బ్యాగ్లో పెట్టుకుని వచ్చాను ఆ రోజు కరెక్ట్గా వాళ్ళు అడగడం నా దగ్గర పాస్పోర్ట్ ఉండడం వాడికి చూపిస్తే వెంటనే వాళ్ళు చాలా చక్కని స్మైల్ చేసి నా పాస్పోర్ట్ అంతా చెక్ చేసి యూ కెన్ గో సర్ మీరు వెళ్ళొచ్చు ఈ ప్రాంతం అంతా చూడొచ్చు అని వాళ్ళు చక్కగా పంపించారు సో నేను ఎందుకు ఈ మాట చదువుతున్నానంటే కొన్ని సందర్భాల్లో మన జీవిత ప్రయాణంలో సర్టన్ టైమ్స్ వీ నీట్ టు షో అవర్ ఐడెంటిటీ టు సర్టెన్ పీపుల్ మనం ఎవరుమో మనం ఏంటో కొన్నిసార్లు చెప్పాల్సిన సందర్భం లేదా మనకు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన సందర్భం కూడా వస్తూ ఉంటుంది మనం ఎవరో అని గనక ప్రశ్నిస్తే అఫ్కోర్స్ వీర్ ఆల్ ఇండియన్స్ మనందరం భారతీయులు మీరు ఎవరు అని అడిగితే కొంతమంది వెంటనే టక్కు వాళ్ళ కులం ఏంటో చెబుతూ ఉంటారు మీరు ఎవరండి అంటే వారి తల్లిదండ్రుల పేరో లేకపోతే వారి ఇంటి పేరో వారి తాత ముత్తాతల పేరులో కొంతమంది చెబుతూ ఉంటారు కానీ ఒక క్రైస్తవునుకున్న ఐడెంటిటీ ఏంటో తెలుసా ఐఎమ్ ద చైల్డ్ ఆఫ్ గాడ్ నేను దేవుని బిడ్డను నేను దేవుని కుమారుణ్ణి దేవుని కుమార్తెను అండ్ ఐ థింక్ దట్స్ ద గ్రేటెస్ట్ ఐడెంటిటీ దట్ వీ క్యారీ ఇన్ అవర్ లైఫ్స్ మన జీవితాల్లో మనం కలిగి ఉన్న అతి గొప్ప గుర్తింపు అంటూ ఏదైనా ఉంది అంటే అది మనం చదువు కాదు లేకపోతే మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కాదు మన కులం కాదు మన మతం కాదు కానీ మనం దేవుని బిడలమై ఉన్నాము దేవుని బిడలగా మనం మార్చిబడ్డాం లేఖనాలు సెలవిస్తున్నాయి తనను ఎంతమంది అయితే అంగీకరించారో వారందరికీ అనగా తన నామందు విశ్వాసం ఉంచి వారికి ఆయన పిల్లలయ్యే అధికారము అనుగ్రహించాడు ఎంతమంది నమ్ముతున్నారు మీరు దేవుని బిడ్డలని దేవుని నమ్ముని స్తోత్రం చెప్పండి ఒకసారి హలో లూ యు ఆర్ ద చైల్డ్ ఆఫ్ గాడ్ అండ్ ఐఎమ్ ది చైల్డ్ ఆఫ్ గాడ్ నేను దేవుని బిడ్డను మీరు దేవుని బిడ్డలు మన జీవితాల్లో కొన్నిసార్లు ఆ ఐడెంటిటీ మన లోకానికి చూపించాల్సిన వారమై ఉంటాం ఎస్ ఎందుకంటే కొంతమంది అడుగుతూ ఉంటారు మీరు ఎవరండి ఎక్కడి నుండి వచ్చారు ఏంటి సంగతి ఎక్కడికి వెళ్తున్నారు అన్న ప్రశ్నలు కొంతమంది అడుగుతున్నప్పుడు భౌతికంగా మనం ఏదైనా దేశంలో ఉన్నప్పుడు మన పాస్పోర్ట్ని కానీ లేకపోతే మనకున్న డ్రైవింగ్ లైసెన్స్ కానీ మనకున్న ఐడెంటిటీ ఏదో ఒకటి చూపిస్తున్నట్టుగానే నిత్య జీవిత విశ్వాస ప్రయాణంలో హూ ఆర్ యూ అని ఎవరైనా క్వశ్చన్ చేసినప్పుడు టెల్ దెమ్ దట్ యు ఆర్ చైల్డ్ ఆఫ్ గాడ్ మీరు దేవుని బిడలని దేవుని రక్తం ద్వారా కొనబడ్డారని మీరు చెప్పడం ద్వారా జీవితంలో విజయాన్ని ఆశీర్వాదాన్ని మీరు అనుభవిస్తారు ఈరోజు దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం ద బుక్ ఆఫ్ ఐసాప్టర్ ఫార్టీ నైన్ అండ్ విట్స్ ఫైవ్ నలభై తొమ్మిదవ అధ్యాయము ఏషియా గ్రంథం ఐదవ వచనం ఇఫ్ యూ హ్యావ్ బైబిల్ విల్ ప్లీజ్ టర్న్ విత్ మీ టు ద బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ ఫార్టీ నైన్ అండ్ వర్డ్స్ వాయ్ యహోవా దృష్టికి యహోవా దృష్టికి నేను గనుడనైతిని నేను గనుడనైతిని నా దేవుడు నా దేవుడు నాకు బలమాయను నాకు బలమాయను కాగా కాగా తనకు సేవకుడునై ఉండి తనకు సేవకుడునై ఉండి తన యొద్దకు యాకోబును తిరిగి రప్పించుటకు యాకోబును తిరిగి రప్పించుటకును ఆయన ఇస్రాయేల్కు సమకూర్చబడుటకు ఆ మాట అండర్లైన్ చేసుకోండి ఇస్రాయేలు ఆయన యొద్దకు సమకూర్చబడుటకును నన్ను గర్భమును పుట్టించిన యహోవా ఇలాగ సెలవి నన్ను పుట్టించిన యహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నిన్నెందుకు పుట్టించాడు అనేది దేవునికి ఒక క్లారిటీ ఉందట నిన్నెందుకు దేవుడు సృష్టించాడు గర్భమున ఎందుకు దేవుడిని నిర్మించాడో ఒక చక్కని ఉద్దేశం ఆయన కలిగి ఉన్నాడు అందులో ఒకటేనంటే ఇస్రాయేల్ను తన యొద్దకు సమకూర్చుటకు అనే మాట మనం చూస్తున్నాం ద పర్పుస్ బిహైండ్ ద గాడ్స్ క్రియేషన్ ద పర్పుస్ బిహైండ్ యువర్ బర్త్ అండ్ యువర్ ఎగ్జిస్టెన్స్ ఈ భూమి మీద నువ్వు జీవిస్తున్నావు అనడానికి లేదా జీవించడానికి దేవునికి ఉన్న ప్రణాళిక ఏంటి అంటే ఆయన యొద్ధకు నువ్వు తిరిగి రప్పించబడినట్లుగా సమకూర్చబడినట్లుగా ఆయన నేను పుట్టించాడని లేఖనాలు సెలవిస్తున్నాయి రోజుల్లో చాలామంది ప్రపంచంలో బ్రతుకుతున్నారు కానీ వారు ఎందుకు బ్రతుకుతున్నారో వారికి అర్థం కావట్లేదు ఎందుకు వారు జీవిస్తున్నారో వారికి తెలియదు ఎందుకు వారు ఈ లోకంలో బ్రతుకుతున్నారో అర్థం కాకుండానే రోజు లేస్తున్నారు ఉద్యోగం చేస్తున్నారు పడుకుంటున్నారు మళ్ళీ లేస్తున్నారు ఒక యాంత్రికమైన జీవితాన్ని జీవిస్తూ అలా అలా ముందుకెళ్ళిపోతున్నారు కానీ ఒక క్రైస్తవునికి లేదా దేవుని అంగీకరించిన బిడలకు తాము ఎందుకు ఈ లోకంలో ఉన్నారు ఎక్కడికి వారు వెళ్ళబోతున్నారు వారి గమ్యస్థానము ఏమిటి వారు ఎందుకు ఈ భూమి మీద నివసిస్తున్నారు ఇలాంటి వాటన్నిటికీ కూడా వారికి అర్థం తెలుసు పరమార్థాన్ని వారు తెలుసుకున్నవారు అందుబట్టే లేఖనాలు సెలవిస్తున్నాయి ఇస్రాయేల్ను సమకూర్చడానికి దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడు గమనించిన పిల్లరా సాత్తా అనుకున్న ఒక లక్షణం ఏంటంటే సమకూర్చబడిన వాటిని చెడగొట్టడం సాతన్ యొక్క అలవాటు కూర్చబడిన వాటన్నిటిని కూడా కూలగొట్టడం అపవాది యొక్క అలవాటు కానీ దేవుని లక్షణం ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా దేవుని లక్షణం ఏంటంటే చెదిరిపోయిన వారిని సమకూర్చడం దేవుని యొక్క ఆలోచన ఆయన ఉద్దేశం చెదిరిపోయిన వారిని కృంగిన వారిని లేవనెత్తాలని సమకూర్చాలని దేవుడు ఇష్టపడుతున్నాడు తన యొద్ధకు ఇస్రాయేల్ను తిరిగి రప్పించడానికి సమకూర్చడానికి ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఆయన మనల్ని కలుగు చేశాడని లేఖనాలు సెలవిస్తున్నాయి హబక్ గ్రంథం ఒకటో అధ్యాయం పదిహేనో వచ్చి చదివితే అక్కడ సాతాను యొక్క లక్షణాన్ని అక్కడ రాస్తున్నాడు సాతాను కూడా కూర్చుకోవాలని ఆశపడుతున్నాడట ఎలా అని ఆలోచన చేస్తే వాడి చీకటి రాజ్యంలో అనేక మంది బంధించబడడానికి సాతాను వేసే ఎత్తుగడలు ఏంటో అక్కడ వ్రాయబడింది హ్యాబక్ కుక్ చాప్టర్ వన్ అండ్ వర్డ్స్ ఫిఫ్టీన్ దానిలో ఈ మాట మనం చూస్తున్నాం ఆ హబకు గ్రంథం ఒకటో అధ్యాయం పదిహేను వచ్చిన వాడు గాలము వేసి మనుషులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు ఊరులు ఒగ్గి చిక్కించుకొనిచున్నాడు వాడు తన వాళ్ళతో వారిని కూర్చుకొని సంతోషపడి ఏమేస్తారట వేస్తా ఉన్నాడట సాతాను అపవాది ఇక్కడ గంతులు వేస్తున్నాడు ఎందుకు వాడికి అంత ఆనందం ఎందుకు వాడంత గంతులు వేస్తున్నాడంటే అపవాది దగ్గర మూడు రకాలైన సాధనాలు ఉన్నాయట వాటితో చాలామందిని కూర్చుకుంటున్నాడట తన వైపు ఆకర్షించుకుంటున్నాడు వాస్తవానికి మనిషి దేవునితో సహాసం చేయడానికి నియమించబడ్డాడు దేవునితో ఐక్యపరచబడ్డానికి మానవుడు నియమించబడితే అపవాది మనిషిని తన వైపు లాక్కుంటూ కూర్చుకుంటున్నాడట ఏమేమి ఉపయోగిస్తున్నాడంటే మొట్టమొదటిగా హుక్ను ఉపయోగిస్తున్నాడు హుక్ అనగా గాలము గాలం వేసి లాగుతున్నాడట కొంతమందికి ఉరులు వేస్తూ ఉన్నాడట అయితే ఇక వల వేశాడట వల వేసి తన వైపు ఆకర్షించుకుంటున్నాడు గమనించండి పిల్లరా దేవుడు మనందరినీ కూడా తనతో అవినోభావ సంబంధం కలిగి ఉండాలని ఆయనతో అద్భుతమైన సహవాసం కలిగి ఉండాలని దేవుడు మనందరినీ ఏర్పాటు చేసుకున్నాడు మనల్ని నియమించుకున్నాడు అయితే మానవుడు అపవాది యొక్క స్నేహాన్ని కోరుకొని అపవాది వైపు తిరిగిపోతూ దేవునికి దూరం అయిపోతూ బ్రతుకుతున్నాడు అపవాది ఉపయోగిస్తున్నాడట గాలం వేశాడు ఒక గాలానికి ఎన్ని చేపలు పడతాయి గాలం వేయడం తెలుసు కదా మీకు కాలువల్లో చిన్న చిన్న సరస్సుల్లో నదుల్లో గాలాలు వేస్తూ ఉంటారు ఒక గాలానికి ఒక చేపే పడుతుంది ఒక గాలానికి ఒక చేపే పది పది చేపలు పడిపో ఒక గాలానికి ఆ చేప కూడా ఆ గాలం వేసినప్పుడు దానికి ఆ చివరిలో ఒక ఎర్ర వేస్తాడు ఆ చేపకి ఇష్టమైనది ఏదో ఆ ఎర వేసినప్పుడు నీటిలో పెట్టిన తర్వాత ఆ చేప దగ్గరికి వచ్చి తిన్నా వద్దా తిన్నా వద్ద అని టచ్ చేస్తూ ఉంటుంది కాసేపటికి ఆ పర్వాలేదు అంత బాగానే ఉంది తినచ్చులే అనుకుని ఒక్కసారి తన నోరు తెరిచి ఆ ఎర్ర నోట్లో పెట్టుకునేసరికి ఇక్కడ ఈయనకి తెలిసిపోతూ ఉంటుంది కింద కొంచెం కదలెక్కి వచ్చింది అనగానే ఒక్కసారి అలా లాగ్గానే ఆ గాల ముళ్ళు దాని నోటికి పట్టేస్తుంది వెంటనే పైకి లాగేస్తాడు బుట్టలో వేసుకుంటాడు ఆ చేపకంటూ భాష ఉంటే దాని దగ్గరికి వెళ్ళి మిత్రమా ఏంటి నీ ఎక్స్పీరియన్స్ ఏంటి నీ ఫీలింగ్ ఏంటి అని అడిగితే నా ఫీలింగ్ ఏముందండి ఎర్రపెట్టాడు నన్నే ఎర్రగా చేసుకున్నాడండి అండి ఎర్రబెట్టాడు నాకు నా జీవితాన్ని బంధించేసాడండి ఈ జాలరీ ఎవరో కానీ చాలా టెక్నిక్ ఉపయోగించాడండి ఒక ఎర వేసాడు ఎర్ర లేకుండా ఏ చేప కూడా గాలపు మూలను ముట్టద్దు మీరు ఆ ఆ ముళ్ళు పట్టుకెళ్ళి నీటిలో వేస్తే అసలు టచ్ చేయదు అది ఆ ముళ్ళు కనబడకుండా దానికి బయట ఒక ఎర్ర చక్కని ఎర పెడతాడు అది ఆ ఎర్రను తిందామని వస్తుంది కాకపోతే అది ఎంత తింటదో తర్వాత సంగతి కానీ అదే మరొకళ్ళకి ఆహారం అయిపోతూ ఉంది చాలాసార్లు అపవాది కూడా ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ఒక్కొక్క ఎర్ర వేసి లాగుతూ ఉంటాడు చూడండి కొంతమందికి పాపాలు అన్ని రకాలుగా అందరికీ కొన్ని రకాలైన ఇంట్రెస్ట్లు అందరికీ ఉండవు కొంతమందికి పెద్ద సినిమాలంటే పట్టింపు ఉండదు కానీ వారికి లోక సంబంధమైన కార్యాలన్నా లేకపోతే మొరకట మరొకటన్నా చాలా పట్టింపులు ఉంటాయి అపవాది ఎవరి టేస్ట్ను బట్టి వారిని లాగేస్తున్నాడు ఈ రోజుల్లో అందరికీ ఒకలాంటి ఎర్ర వేయుడు కొంతమంది స్త్రీలు ఉన్నారంటే ముసలమ్మ ముచ్చట్లని ఎరేస్తాడు కొంతమందికి అవంటే బాగా ఇష్టం వాళ్ళకి బట్టే ఆ ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా అలాంటి వాళ్ళనే ఏర్పాటు చేసుకుని ప్రతిరోజు మధ్యాహ్నం కూర్చోవడం వాళ్ళ మీద వీళ్ళ మీద లేనిపోయినవన్నీ చెప్పుకోవడం ఆనందించడం తద్వారా తన సమయం వాల్యుబుల్ టైం వేస్ట్ అయిపోతుందని చాలామంది గుర్తించక అపవాది చీరలో పడిపోతున్నారు కొంతమందికి సీరియల్ అనే ఎర కావచ్చు లేదా కొంతమందికి సినిమాలని ఎర్ర కావచ్చు కొంతమందికి దుష్ట స్నేహితులని ఎర కావచ్చు లేదా పోర్నోగ్రఫీ అనే ఎర కావచ్చు నో మెడ వాట్ ఇట్ ఈస్ అపవాది ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని గాలం వేసి లాగేస్తున్నాడు దొరికిపోయావా అపవాదికి గాల పొమ్ములు డైరెక్ట్గా వేస్తే ఏ చేప రానట్టుగానే అపవాది చాలాసార్లు లోక సంబంధమైన సుఖము తాత్కాలికమ ఆనందము అనే ఎర్రలు కొన్నిసార్లు మనకేసి మన ఆధ్యాత్మిక జీవితాలన్నీ పాడు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు దేవుడు తినవద్దు అన్న ఒక పండును చూపించి అపవాది అక్కడే హవ్వును శోధించాడు ఆదామును శోధించాడు ఆలోచించేంటి పిల్లరా ఆదాము హవ్వులు శోధింపబడి పాపంలో పడిపోవడానికి కారణం ఏంటి అంటే అంటే డైరెక్ట్గా ఆదాము దగ్గరికి అనుకోండి హవ్వను శోధించి హవ్వను పంపించాడు టెంప్టేషన్ ఈజ్ సేమ్ అయితే అది వచ్చిన విధానాలు వేరుగా కనబడతా ఉన్నాయి అలాగే దేవుడు వద్దు అన్న దాన్ని మనిషి ముందు పెట్టి ఇది ఎందుకు వద్దన్నాడు ఏ ఎందుకు అన్నాడు నువ్వంటే ఇష్టం లేదా నీకు స్వాతంత్రం ఇవ్వలేదా దేవుడు నీకు స్వేచ్ఛ ఇవ్వలేదా నిన్నెందుకు అలా నిర్బంధించేస్తున్నాడు దేవుడు నిన్నెందుకు అలా కట్టిపడేస్తా ఉన్నాడు నిన్నెందుకు బంధకాల్లో పెట్టేశాడు అసలు బంధకాల్లో పెట్టేది అపవాది కానీ దేవుడు ఏదైనా ఒక పని చేయొద్దు అనగానే దాన్నే హైలైట్ చేస్తూ మన జీవితంలో ఇది ఎందుకు చేయకూడదు ఇది ఎందుకు చేయకూడదు చాలామంది మమ్మల్ని అడిగే ప్రశ్నలు ఎలా ఉంటాయో తెలుసా దావిషన్ ప్రార్థన ఎలా చేయాలండి వాక్యం ఎలా చదవాలండి విశ్వాసంలో ఎలా ఉండాలని ఈ ప్రశ్నలు అడగరు చాలా మంది ఎందుకు తాకకూడదండి సినిమాలు ఎందుకు చూడకూడదండి అక్కడికి ఇక్కడికి ఎందుకు వెళ్ళకూడదండి ఏ టీవీలో సీరియల్ చూడకూడదండి లేకపోతే జబర్దస్త్ చూడకూడదండి ఈ ప్రశ్నలు ఏంటి నువ్వు అడగాల్సిన ప్రశ్నలేంటి ప్రార్థన ఎలా చేయాలండి వాక్యాన్ని ఎలా చదివితే ఒక సంవత్సరంలో ముగించగలనండి లేదా ఒక త్రీ మంత్స్లో నేను బైబిల్ కంప్లీట్ చేయాలనుకుంటున్నాను హౌ కెన్ ఐ డూ దట్ ఇలాంటి పాజిటివ్ క్వశ్చన్స్ అడిగే వాళ్ళు కనబడట్లేదు ఈ రోజుల్లో అంతా కూడా అట్లుండనమాట నెగిటివ్ సైడ్ నుంచి అపవాది లక్షణం అదే తినవద్దన్న పండునే చూపించి ఇది ఎందుకు తినొద్దన్నాడు ఎందుకు తినొద్దన్నాడు దేవునికి మీరంటే ఇష్టంలా ఉండంటే మీకు ఎందుకు మాట చెబుతాడని ఎప్పుడూ కూడా దేవుని వాక్యం మీద దేవుని మాటల మీద సందేహాన్ని తీసుకొచ్చి అపవాది వారిని ప్రక్కదో తీసుకెళ్ళిపోయాడు చాలాసార్లు మన జీవితంలో కూడా అలాగే ఏదో చిన్న ఎర్ర వేయడం ఆ ఎర్రతో మన ఆధ్యాత్మిక జీవితాలను చాలా సందర్భాల్లో అపవాది పాడు చేస్తుంటాడు గాలం వేస్తున్నాడట ఊరులు వేస్తున్నాడట ఆ తర్వాత చివర్లో ఏం వేసాడట నెట్ వేసేసాడట నెట్తో మొత్తం ఒక ఒక గ్రూప్ ఆఫ్ ఫిషెస్ని కొన్ని రకాలైన పరిస్థితులు మనం చూస్తూ ఉంటే కొంతమందిని లాగుతున్నాడు అలాంటి పరిస్థితుల్లో చాలామంది జీవిస్తూ ఉన్నారు కుటుంబాల కుటుంబాలు సంఘాలు సంఘాలు సమాజాలు సమాజాలనే కొన్నిసార్లు నెట్ట వేస్తూ ఉంటాడు గమనించని పిల్లరా కొన్ని సంవత్సరాల క్రితం ప్రపంచంలో అనుకో పుస్తకం వచ్చింది దాన్ని ద డావించీ కోడ్ అని పిలుస్తారు ద డావిన్చి కోడ్ అనే పుస్తకం వచ్చింది ఆ సందర్భంలో జరిగిన విషయం ఏంటి అంటే ఆ పుస్తకాన్ని చాలామంది అన్యులు చదివారంటే తర్వాత విషయం యేసు ప్రభు మేరీ మగ్లిని పెళ్లి చేసుకున్నారని వాళ్ళిద్దరికీ పిల్లలు ఉన్నారని అందులో వారి సంతానం ఈరోజుకి కూడా ఫ్రాన్స్లో జీవిస్తున్నారనే ఒక అబద్ధాన్ని ఒక కట్టుకథను అల్లుకుంటూ అనే పుస్తకాన్ని డాన్ బ్రౌన్ అనబడేవాడు రాశాడు అంతకుముందు కూడా చాలా పుస్తకాలు రాశాడు కానీ అతనికి పుస్తకాలు పెద్ద మార్కెటింగ్ అవ్వాలా లేదంటే మార్కెట్లో సేల్ అవ్వాల చాలా పుస్తకాలు రాశాడు కానీ ఎవరు కొనుక్కోలే వాటిని ఒక్కసారిగా యేసు ప్రభు మీద బురద జల్లే కార్యక్రమాన్ని చేపట్టే పుస్తకం రాశాడు మిలియన్స్ మిలియన్స్ కొనేసుకున్నారు చాలామంది అందులో ఏముందో తెలుసుకోవాలని ఉత్సుకత కొంతమందికి అయితే దొరికేటరా యేసు ప్రభు మనం ఆయన ఏం అనలేకపోయాం ఇప్పుడు చూడండి ఈయన ఏదో రాశాడు దీంతో పట్టుకుని మనం క్రైస్తవులందరిని ఇబ్బంది అని ఆలోచనతో కొంతమంది ఎక్కడ చూసినా పుస్తకాలు కొనుక్కుని చదివేవాళ్ళు ఆ డాన్ డాన్డ్రోన్తో పాటు కొంతమంది టీం ఉంటారండి మీకు తెలుసా కొన్ని సందర్భాల్లో దేవుని కార్యాల పట్ల పనిచేయడానికి మనకు పెద్ద ఆసక్తి ఉండదు కానీ సాతారణగా కొంతమందిని వాడుకుంటాడు వాళ్ళు ఎంత డెటమినేషన్తో పనిచేస్తారో తెలుసా వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఎక్కడెక్కడైతే బుక్స్ కొనుక్కుని వాటిని చదువుతున్నారో ఆ ఫొటోస్ అన్నీ క్యాప్చర్ చేస్తున్నారు బీచ్ల దగ్గర పడుకుని చదివేవాళ్ళు ఎయిర్పోర్ట్లో కూర్చుని చదివేవాళ్ళు కాలేజ్ ఆ యొక్క అట్మాస్ఫియర్లో కాలేజ్ క్యాంపస్లో కూర్చుని చదివేవాళ్ళు అలాంటి వాళ్ళందరినీ వీళ్ళు సీక్రెట్గా ఫోటోలు తీసి చూడండి ఇంతమంది ఈ పుస్తకాన్ని చదివేస్తున్నారని అడ్వర్టైజ్ చేయడం ప్రారంభించారు అలాంటి సందర్భంలో పిల్లలు ఆ పుస్తకాన్ని చదివి చాలామంది అప్పుడప్పుడే ప్రభువుని తెలుసుకున్నారు ఆల్రెడీ విశ్వాసంలో బలపడిన వారు స్థిరపడిన వారు వెనక్కి వెళ్లరు అనుకోండి ఎందుకంటే విశ్వాసంలో స్థిరపడిన వాడిని ఏ ఒక్కరు వెనకరు లాగలేరు కానీ అప్పుడప్పుడే ప్రభువుని తెలుసుకుందాము లేదా దేవుని ప్రేమను తెలుసుకుందామనే అనే ఆలోచన కలిగిన వారి విశ్వాసం కొంతగా డిస్టర్బ్ అయింది అనగా ప్రపంచంలో అపవాది కొన్నిసార్లు అలాంటి వలలేస్తూ ఉంటాడు ఆ వలలకు చాలామంది చిక్కుపోతున్నారు ఇప్పుడు సాతాన ఏం చేస్తున్నాడంట ఇలాంటి పరిస్థితులన్నీ చూసిన తర్వాత అపవాది వాటిని చూచి లేదా వాడి యొక్క బంధకాల్లో పడిపోయిన వాళ్ళని చూసి అపవాది గంతులు వేసి నవ్వుకుంటున్నాడట నీకు తెలుసా ఒక విషయం నువ్వు దుఃఖపడుతుంటే అపవాది సంతోషిస్తాడు నువ్వు కలవరంతో ఉంటే అపవాది గంతులేస్తూ ఉంటాడు నువ్వు నిరాశతో ఉంటే ఆత్మహత్య వైపు ప్రేరేపించబడుతూ నా జీవితం అయిపోయిందండి ఇంకా నేను బ్రతిక ఉపయోగం లేదు నేను ఎవ్వరికి ఉపయోగకరంగా లేను నా జీవితం అంతా కూడా ఒక పతనమైన జీవితం అని చెప్పి నిన్ను నువ్వు తిట్టుకుని దేవునికి దూరం అయిపోతున్న ప్రతి క్షణము నువ్వు శాతాన్ని సంతోషపెడుతున్నావు నీ దేవుణ్ణి దుఃఖపెడుతున్నావు కాల సమయంలో నీ నా ఆలోచన ఏమై ఉండాలంటే ప్రభు దారి తిరిగి వచ్చి వారంగా ప్రభు అంటున్నాడు చెదరిపోయిన ఇస్రాయేలీల్ని చెదరిపోయిన యాకోబు సంతతిని నేను మరలా సమకూర్చడానికి ఇష్టపడుతున్నాను నేను సమకూర్చేవాణ్ణి ఐ వుడ్ లైక్ టు గ్యాదర్ మై పీపుల్ నా ప్రజలను నేను సమకూర్చాలనే కోరుతున్నానని దేవుడు మనసారా ఇష్టపడుతున్నాడు ఉదయకాల సమయంలో నువ్వు ఎవరైనా సరే ఎంతవరకు నీ జీవిత అనుభవాలన్నీ కూడా చెదరిపోయి ఉన్నాయేమో ఎంతవరకు నీ ఆధ్యాత్మిక జీవితం అంతా చెదరిపోయిన ఒక పరిస్థితిలో ఉందేమో లేదా చిరిగిపోయిన విస్తరాక వల్లే నీ జీవితం ఉందేమో కానీ ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు నీవు ఆయన వైపు తిరగగలిగితే ఆయన్ని హృదయంలో సంపూర్ణంగా ఆహ్వానించగలిగితే ఏ సైకి నువ్వు చోటు ఇవ్వగలిగితే నీ జీవితాన్ని మరలా సమకూర్చడానికి అని ఇష్టపడుతున్నాడు చెదిరిపోయిన అనుభవాలను కల్లోలమైపోయిన నీ జీవితాన్ని ఎక్కడ పడితే అక్కడ భయంకరమైన పరిస్థితుల మధ్య కొట్టుమిట్టాడుతున్న నిన్ను ప్రభువు గ్యాదర్ చేసి నీ ద్వారా తన నామాన్ని మహింపరుచుకోవాలని నిన్ను అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చాలని దేవుడు ఇష్టపడుతున్నాడు ప్రభు ప్రభుదారికి ఆయన మనలను చేరదీసేవాడు సమకూర్చేవాడు లేఖనాలు మనం చదివితే మరొక అంశాన్ని మీ జ్ఞాపకం చేస్తాను చూడండి ఏషియా గ్రంథం యాభై ఆరో అధ్యాయం ఎనిమిదో వచ్చిన మనం చదివితే ఒక మాట అక్కడ రాయబడింది చాప్టర్ ఫిఫ్టీ సిక్స్ అండ్ వర్డ్స్ ఎయిట్ బైబిల్ సేస్ ఇస్రాయేలీలో వెలివేయబడిన వారిని సమకూర్చు ప్రభువగు యహోవా వాక్ ఇదే నేను సమకూర్చిన ఇస్రాయేల్ వారికి పైగా ఇతరులను కూర్చేదను అనే మాట వెలివేయబడిని సమ వెలివేయబడిన వారిని సమకూర్చువాడైన దేవుడు ఇలాగూ మాట్లాడుతున్నాడు చూసారా ఇక్కడ దేవుడు ఎవరెవరిని సమకూరుస్తాడు అంటే వెలివేయబడిన వారిని సమకూర్చేవాడు కొన్ని సందర్భాల్లో ప్రభువును అంగీకరించినందుకు సత్యాన్ని వెంబడిస్తున్నందుకు బైబిల్ పట్టుకున్నందుకు కొంతమంది నిన్ను వెలివేయచ్చు డెలిబరేట్గా నిన్ను ఒకవేళ ఎక్స్టర్మినేట్ చేయలేకపోయినా కొన్ని సందర్భాల్లో నీకు దూరంగా వారు జరిగిపోతూ ఉంటారు వారి యొక్క ఆ పరిస్థితులు ఏంటిలో కూడా నీకు పాలుపంపులు ఇవ్వకుండా మానసికంగా నేను కృంగదీస్తూ ఉంటారు బాధపడుతూ ఉంటారు వెలివేయబడిన అనుభవాలు కొన్నిసార్లు కనబడుతూ ఉంటాయి యేసుప్రవ్ వారు గ్రుడితనంతో బాధపడుతున్న ఒక వ్యక్తిని స్వస్థపరిస్తే ఆ వ్యక్తి స్వస్థపరచబడ్డాడని ఆనందించాల్సింది పోయి ఆనాటి శాస్త్రులు పరిచయాలు అందరూ అతన్ని వెలివేశారట ఆ వ్యక్తి బాగుపడ్డాడని ఆనందం వారికి లేదు వారు ఉన్నతమైన స్థితికి వచ్చాడన్న ఆనందం వారికి లేదు అరే పుట్టుకు నుండి గ్రుడ్డువాడు ఎప్పటి నుంచి చూడలేనివాడు దేవుని మహత్యాన్ని బట్టి యేసు ప్రభు చేసిన అద్భుతాన్ని బట్టి చూడగలుగుతున్నాడు అని అతను చూసి సంతోషించి పరవశించాల్సిన వారు వెలివేశారట ఎందుకు అంటే అతడు దేవుని మహిమపరుస్తున్నాడని కొంతమంది ఇలాంటి దుష్ట స్వభావం కలిగిన వారు నీ చుట్టూ ఉండొచ్చేమో ఒకప్పుడు నువ్వు త్రాగి పడిపోయినప్పుడు ఎవరు నేను ప్రశ్నించకపోండొచ్చు అన్యాయం అక్రమంలో బ్రతుకుతున్నప్పుడు ఏ ఒక్కరు నేను ప్రశ్నించకపోయి ఉండొచ్చు కానీ నువ్వు సత్యాన్ని అంగీకరించగానే కొంతమంది వస్తారు నీ చుట్టూ చేరి నువ్వు చెడిపోయావంటారు మారిపోయేవంటారు పరిస్థితులకి అంటారు ఆ క్రైస్తవ మతంలో అంటారు లేదా అలాంటి ముందు నేను కలిపేశారంటారు అంటారు రకరకాలుగా మాట్లాడే సమాజం బహుశా నీ చుట్టూ ఉండొచ్చు ఒకవేళ ఈరోజు నీ పరిస్థితి బాగున్నా రేపో ఎల్లుండో అలాంటి వారు నీ చుట్టూ చేరి నిన్ను నిందించే అనుభవాలు భవిష్యత్ నీ జీవితంలో రావచ్చు వెలివేస్తారట కొన్ని సందర్భాల్లో నువ్వు సత్యాన్ని వెంబడిస్తున్నందుకు ఉత్తమమైన వాటిని వెంబడిస్తున్నందుకు కొన్నిసార్లు వెలివేతకు నువ్వు గుర్రవచ్చేమో అయితే బైబిల్ చలవిస్తూ ఉంది అలాంటి వారిని నేను చేరదీస్తాను దేవునామోని స్తోత్రం కలుగును గాక ప్రజల చేత వారు కులము చేత వెలివేయబడినవారు సమాజం చేత వెలివేయబడిన వారిని నా దేవుడు చేరదీసి వారిని అక్కున చేర్చుకుని వారిని బలపరిచే దేవుడు వారిని స్థిరపరిచే దేవుడు నా ప్రభు అని ఏసయ్య ఎంతమంది ఈ రోజున వెలివేయబడిన అనుభవాల్లో బ్రతుకుతున్నారు చాలా సందర్భాల్లో మనం వింటున్నాము ప్రభువుని అంగీకరించానని దావిచునుడ మా కులం అంతా నన్ను వెలువేశారయ అందరూ నన్ను దూరం పెట్టేశారు ఎవరు నా దగ్గరికి రావట్లేదు ఓన్లే రాపోవడం మంచిదే కదా నీకు కొంచెం ఫ్రీగా ఉంటావు హ్యాపీగా ఉంటావు సంతోషంగా వారికి సువార్త చెప్పడానికి అయితే ఇబ్బంది ఏమీ లేదు కానీ కొన్ని సందర్భాల్లో బాధ కష్టం ఇబ్బంది మనసులో ఉండొచ్చు వాళ్ళు నన్ను పట్టించుకోవట్లేదు వీళ్ళు నన్ను పట్టించుకోవట్లేదని కానీ దేవుని లేఖను సెలవిస్తూ ఉంది ప్రభు లేఖనాల్లో ఆ గురుడు వారు ఎవరైతే వెలువేబడ్డాడో ఏసయవాన్ని కనుగొని అతను ఆదరించాడని బైబిల్లో ఉంది నా దేవుని దృష్టి నా దేవుని కన్నులు ఎప్పుడు కూడా ఎవరి మీద ఉంటాయంటే ఎవరైతే విలువేయబడ్డారో ఛేదరించబడ్డారో తిరస్కరించబడ్డారో లేదా గాయపరచబడ్డారో నా దేవుని కన్నులు ఎప్పుడు కూడా వారి మీదే ఉంటాయి నమ్మిన వారు స్తోత్రం చెప్పండి హలో ఈ రోజున ఒకవేళ మానసికంగా కృంగిపోయి ఉన్నామేమో నీకన్నీ ఉన్నప్పుడు అందరూ నీ చుట్టూ తిరిగారు ఏమీ లేవని తెలిసిన మరుక్షణమే నీ సొంత బంధువులే నీ చూడలేదేమో నీ సొంత బంధువులే నిన్ను పట్టించుకోలేదేమో మేము కడ వరకు నీతో ఉంటామని వాగ్దానం చేసిన వాళ్ళే నిన్ను దూరం పెట్టేశారేమో ఆ వెలివేతకును గురై ఒకవేళ ఇబ్బందులు పాలవుతున్నావా ఆ వెలివేతకు గురై దుఃఖాన్ని పొందుతున్నావా లేఖనాలు సెలవిస్తున్నాయి డోంట్ వరీ గాడ్ వుడ్ లైక్ టు గ్యాదర్ యు అగైన్ దేవుడు మరలా నేను సమకూర్చాలని ఆయన నేను సమకూర్చి తన మహిమార్థం నిలబెట్టాలని ఆయన మనసారా కోరుకుంటున్నాడు మరొక మాటని కూడా మనం చదివితే నూట నలభై ఏడవ కీర్తన రెండవ వచ్చిన మనం చదివితే అక్కడ కూడా మరొక మాట రాయబడింది సామ్ వన్ ఫోర్టీ సెవెన్ అండ్ టూ ద బైబిల్ సైజ్ ఎహోవాయ ఎరుషులేమును కట్టువాడు చెదరిన ఇస్రాయిలీ ఏం చేస్తాడట పోగు చేస్తాడు చెదిరిపోయిన వారిని దేవుడు పోగు చేయవాడు ఈ ప్రోఫసీ ఇస్రాయేలీ జీవితంలో చాలా క్లియర్గా నెరవేరింది అని చరిత్రను చదవడం ద్వారా మనం తెలుసుకోవచ్చు ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా ఏడి సెవెంటీలో చెదరగొట్టబడ్డారు టైటస్ అనే రాజు ఇస్రాయేల్ దేశం మీదకే ఎస్పెషల్లీ ఎరుషుల మీద దండెత్తి వచ్చి యోధా ప్రజలందరినీ చెదరగొట్టేశాడు చాలామందిని హతమార్చాడు అనేక మంది చెదరిపోయారు ఆ దేశం నుండి అందరూ కూడా వెళ్ళిపోయే ప్రక్క దేశాల్లో తలదాచుకున్నారు ఆయా సందర్భాల్లో ప్రియులరా చాలామంది అనేక ప్రాంతాలకు అలా 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 చెదిరిపోయారు ఎంతకాలం వాళ్ళు చెదిరిపోయారు అలా అంటే సుమారుగా పంతొమ్మిది వందల సంవత్సరాలు పంతొమ్మిది శతాబ్దాలు చాలామంది వారి వారి దేశాల్లో లేకుండా చుట్టుపక్కల దేశాల్లో తల తలదాచుకునేది పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నుండి నలభై ఐదు వరకు రెండో ప్రపంచ యుద్ధం రావడం ఆ సందర్భంలో హెయిమ్ వాయిజ్మెన్ అనబడే వ్యక్తి అమెరికన్ అలైడ్ ఫోర్సెస్కి సహాయం చేయడం వారందరూ వచ్చి అడిగారు బాబు హైమ్ వైజ్ మ్యాన్ నీకేం కావాలి ఏం చేయాలని కోరుకున్నామంటే ఆయన అన్నాడు నాకంటూ వెండి బంగారాలు వజ్రవైడూర్యాలు భూముల ఆస్తులు పొలాలు అక్కర్లేదండి నా ప్రజలందరూ కూడా ప్రపంచంలో ఉన్నారు మాకందరికీ ఒక దేశం ఇవ్వండి మేమందరం ఒక చోట ఉండాలి అది మాదే ఆ దేశం మాదే మా దేశం మాకు ఇవ్వండి అని అతను ప్రాధాయపడ్డాడు అతడు విన్నపం అతని ఆలోచన వారికి మంచిగా అనిపించింది వెంటనే ఇస్రాయేల్ దేశానికి ఇండిపెండెన్స్ ఇచ్చారు అందరూ కూడా చెదిరిపోయిన వాళ్ళందరూ తిరిగి రావడం ప్రారంభించారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదో సంవత్సరం మే పద్నాలుగో తారీఖు ఇజ్రాయేల్ దేశానికి ఇండిపెండెన్స్ డే వచ్చింది పంతొమ్మిది వందల సంవత్సరాల ప్రపంచంలో అక్కడ ఇక్కడ ఇక్కడ చెదిరిపోయిన వారందరూ కూడా మరలా ఇస్రాయేల్ దేశానికి తిరిగి రావడం ద్వారా అదొక ప్రత్యేకమైన దేశముగా ప్రపంచంలో గుర్తించబడింది ప్రియులరా ఎందుకు మాట చెబుతానంటే చెదరిపోయిన వారిని దేవుడు ఏం చేస్తారట ఆయన పురోగూచేవాడు ఆయన సమకూర్చువాడు నీ నా జీవితంలో మేలు చేయాలనే ప్రభువు ఇష్టపడుతున్నాడు మన భారతదేశంలో కొన గ్రామంలో నిజంగా జరిగిన సంఘటన మీ ముందు ఉంచాలని నేను కోరుతున్నాను ఒక రైతు చాలా అప్పులు చేసేసాడు తనకున్న పొలాన్ని పండించుకోవాలని లేదా బహుశా కౌలుకి తీసుకుని పొలాన్ని పండించుకుంటున్నాడేమో పెట్టుబడి మాత్రం పెడతా ఉన్నాడు కానీ రాబడి రావడం లేదు చాలా ఇబ్బందులు పడుతున్నాడు పంట చేతికి వస్తుందనేటప్పటికీ ఆ బహుశా పురుగులు ఆ పంటకు ఆ చీడ పురుగులు పంట చుట్టూ చేరి పాడు చేయడము లేకపోతే ఆకాల వర్షాలు రావడము ఏదో విధంగా కన్జర్కెటివ్ టైమ్స్లో అతనిక పంటంతా పోయింది అందును బట్టి చాలా దుఃఖంతో వేధంతో ఉన్నాడు అప్పులు వారు అతన్ని వేధించడం ప్రారంభించారు ఆ సందర్భంలో ఒక రోజున నిర్ణయం తీసుకున్నాడు నేను నా జీవితాన్ని ముగించేయాలని ఆయనకు ఒక భార్య మరియు కుమార్తె ఉన్నారు వారిద్దరూ ఇంకెలాగో ఒకలా పడతారులే ఇంక నేను చచ్చిపోయిన తర్వాత వాళ్ళు ఎలా బ్రతుకుతాయి నాకేంటి అని అనుకున్నాడు ఏంటో ఒకరోజు నిర్ణయం తీసుకున్నాడు చనిపోదామని ఇల్లు దాటి బయటకు వచ్చేస్తా ఉన్నాడు భార్య అడిగింది ఏమండి ఎక్కడికి వెళ్తున్నారని పట్నం పోయి వస్తాను అన్నాడు వచ్చేటప్పుడు కొంచెం పప్పు ధాన్యాలన్నీ బొట్టుకరండి ఇంట్లో తినడానికి ఏమీ లేవు చాలా ఇబ్బంది పడుతున్నావు అంటే ఓకే అని మాట ఇచ్చాడు కానీ ఆ మాట నిలబెట్టుకోలేడు ఇల్లు దాటి బయటకు వస్తున్నప్పుడు కుమార్తె ఎదురొచ్చింది నాన్న ఎక్కడికి వెళ్తున్నావు పట్నం వెళ్తున్నాను నాన్న వచ్చేటప్పుడు రిబ్బన్లు పట్టరా డాడీ స్కూల్లో అందరూ నవ్వుతున్నారు చూసి పాత అయిపోయినాయి అందులో కొత్త రిబ్బన్లు పుట్టరా పట్నం పోతున్నావు కదా అంటే తీసుకొస్తానని తలని మీరు వాగ్దానం చేశాడు కానీ తేలేడు ఎందుకోసం తెలుసా అతను వెళ్తుంది చచ్చిపోవడానికి వెళ్తున్నాడు మళ్ళీ తిరిగి రావడానికి కాదు అలా వెళ్ళాడు దుఃఖం వచ్చేస్తా ఉంది కట్టలు తెంచుకున్న దుఃఖాన్ని ఆపుకుంటూ అలా నడుచుకుంటూ నడుచుకుంటూ గ్రామం నుండి పట్టణంగా వచ్చేసాడు ప్రతిసారి తన పొలంలో చల్లే మందులు అక్కడే కొంటాడు దగ్గరికి వెళ్ళి అడిగాడు బాబు చాలా పురుగు పట్టేసింది పంట కొంచెం చాలా పవర్ఫుల్ ఆ పెస్టిసైడ్ ఒకటి కావాలి నువ్వు ఇచ్చేసాయి అంటే మామూలుగా ఇంకా ఆలోచించాడు రోజు వచ్చేవాడే కదా అని చెప్పి ఆ మందు చేతిలో పెట్టేశాడు తీసుకున్నాడు ఆ గ్రా ఆ పట్టణంలో కొంచెం దూరం వచ్చి ఒక చోట ఒక చెట్టు క్రింద కన్నీటితో ఏడుస్తూ దుఃఖపడుతూ ఆ మూత తీస్తూ ఉన్నాడు చచ్చిపోవడానికి కాసేపట్లో అది త్రాగేసి చచ్చిపోతాడు ఆత్మహత్య చేసుకుంటాడు అలా మూత ఓపెన్ చేస్తుండగా అతని చెవుల్లో ఒక మాట పడింది నా నాయొద్దుకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తానని కరెక్ట్గా తనతోనే ఎవరో మాట్లాడుతున్నట్టుగా తన్నే ఎవరో పిలుస్తున్నట్టుగా ఒక్కసారిగా ఇలా తిరిగి చూశాడు దూరం నుండి ఒక మైక్లోంచి ఒక స్వరం వినబడుతోంది నా యొద్దుకు రండి నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తానని మరలా రెండోసారి ఆ మాట వినేసరికి మూత టైట్ చేశాడు అక్కడ పొదలో ఆ పురుగుల మందును పెట్టాడు నేను వెళ్తాను ఎవరో రమ్మన్నారు శాంతినిస్తారట సమాధానం నా గుండెల్లో రగులుతున్న ఈ సంఘర్షణకు ఒకవేళ నాకు ఆన్సర్ దొరికితే నేను ఆయన అంగీకరిస్తాను లేదంటే మళ్ళా వచ్చి ఇది తాగి చచ్చిపోతాను అనుకుని ఆ మూత టైట్ చేసి పొదల్లో పెట్టి అలా వెళ్ళాడు ఆ స్వరాన్ని ట్రేస్ చేసుకుంటూ ఆ ప్రాంతం దగ్గరికి వస్తే ఒక చిన్న మీటింగ్ జరుగుతుంది ఒక టేబుల్ దగ్గర ఒక ఆయన నిలబడి కొన్ని మాటలు చెబుతున్నారు అలాంటి మాటలు అంతకుముందు ఎప్పుడు అతను వినలేదు వాళ్ళ గురించి వీళ్ళ గురించి వాళ్ళ గురించి వీళ్ళ గురించి విన్నాడు కానీ అదేంటో ఆ రోజు ఆ మాటల్లో ఒక జీవం ఉట్టిపడుతూ ఉంది ఆ మాటల్లో శక్తి కనబడుతూ ఉంది బలం ఉన్నట్టుగా గుర్తించాడు ఆ దావుజనుడు చెప్పిన ప్రతి మాటను చివర కూర్చుని విన్నాడు అందరికన్నా చివర కూర్చుని ఆ మాటలు తన చెవుల్లోంచి హృదయంలోకి వెళ్ళిపోయాయి విశ్వాసం డెవలప్ అయింది విశ్వాసం కలిగి ఉన్నాడు బైబిల్ చదువిస్తూ ఉంది వినుట వాళ్ళని ఏం కలుగుద్దు అన్నాడు విశ్వాసం ఫెయిత్ కమ్స్ బై హియరింగ్ ఎప్పుడైతే విశ్వాసంలో అభివృద్ధి చెందడం ప్రారంభించాడో అతని జీవితంలో మార్పును అనుభవించుతున్నాడు వాక్యం చెబుతుండగానే చివరి ప్రార్థన దావిజనుడు చేస్తున్నప్పుడు ఆ ప్రార్థనలో ఆ వ్యక్తి కూడా ఏకీభవించాడు ఆ ప్రార్థనలో ఏకీభవించి దేవుని ప్రేమను తెలుసుకున్న తర్వాత మరల పరిగెత్తడం ప్రారంభించాడు అందరూ అనుకుంటున్నారు ఈయనెవరో పరిగెత్తుకుంటూ వచ్చాడు కాసేపు కూర్చున్నాడు మరల పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఏంటి సంగతి అనుకున్న సమయంలో అతను ఎందుకు పరిగెడుతున్నాడో చాలామందికి అర్థం కాలేదు వచ్చాడు ఏ అయితే ఆ పురుగుల ముందు డబ్బా పెట్టాడో దాన్ని ఓపెన్ చేశాడు కొద్ది గంటల ముందైతే కొన్ని క్షణాల ముందైతే అదొకవేళ తన నోట్లో పడాల్సిందే కానీ ఇప్పుడు అక్కర్లా నా ఏ సై నన్ను బాగు చేశాడు నా ఏ సై నన్ను సమకూర్చాడు ఐ డోంట్ నీడ్ దిస్ ఎనీ మోర్ నేను బ్రతికే ప్రతి క్షణము నా దేవుని కొరకు బ్రతుకుతాను నేను బ్రతే బ్రతికే ప్రతి క్షణము ఆయన కోసం జీవిస్తాను నన్ను బలపరిచేది నన్ను లిఫ్ట్ చేసేది ఆయన ఆయన విశ్వసించి ఆ తర్వాత ఆ డబ్బా అక్కడ పడేసి పురుగుల ముందు కింద పడేసి ఇంటికి వచ్చాడు భార్యకు తెలియదు అతను ఎందుకు వెళ్ళాడో కానీ ఇంటికి వచ్చిందో చెప్పాడు అమ్మ నేను వెళ్ళింది మరలా తిరిగి రాకూడదనుకుని వెళ్ళాను కానీ తిరిగి రప్పించాడు ఒక ఆయన చెదరిపోయిన నన్ను మరలా ఏం చేశాడు ఆయన సమకూర్చాడు నిన్ను బిడ్డను అనాథలుగా చేసి వెళ్ళిపోవాలనుకున్నాను కానీ ఆయన అనాథలుగా విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు మై గాడ్ హ్యాస్ సేవ్డ్ మీ మై గాడ్ హ్యాస్ అరెస్టోర్డ్ మీ నా దేవుడు నన్ను సమకూర్చాడని సువార్త చెప్పిన వాడు కుటుంబం అంతా ప్రభువును అంగీకరించి ముందుకు సాగిపోయారు ఇలాంటివి ఒకటి కాదు రెండు కాదు అనేకమైన సాక్ష్యాలు మన ముందు కనబడ్డానికి కారణండి తెలుసా చెదరిపోయిన మనలను దేవుడు మరలా ఏం చేస్తున్నాడు తన వైపు ఆకర్షిస్తున్నాడు నీవు దీవన పొందాలని నీవు స్వస్థత పొందాలని నువ్వు విడుదల పొందాలని ఆధ్యాత్మికంగా నువ్వు ఉన్నతమైన స్థానానికి రావాలని పటిష్టమైన విశ్వాస జీవితంలో దేవునికి మహిముకరంగా నువ్వు బ్రతకాలని దేవుడు నీ పట్ల ఎలాంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశం నీళ్ళు నెరవేర్చబడాలని దేవుడు మరలా నిన్ను తన యుద్ధకు సమకూర్చుకుంటున్నాడు ఆయన పిలుస్తున్నాడు వింటావా ఆయన మాటకు ఆయన మాటకు లోబడతావా ఈ మధ్యాహ్న కాల సమయంలో వెలివేయబడిన వారిని దేవుడు సమకూరుస్తాడు అనగా ఇతరుల ద్వారా దూరం పెట్టబడ్డారు వెలువేయబడ్డారంటే చెదిరిపోయారంటే వీళ్ళ పరిస్థితులను బట్టి దేవునికి దూరం అయిపోయిన వాళ్ళు కూడా ప్రభువు దగ్గరికి లాక్కుంటున్నాడు అని పిలుస్తున్నాడు ఆయన మాటకు లోబడి ఆయన స్వరానికి లోబడితే సమకూర్చబడ్డం ద్వారా గ్యాదర్ చేయబడ్డం ద్వారా దేవునికి దగ్గరగా రావడం ద్వారా మనకు ఎలాంటి ప్రయోజనాలు ఎలాంటి మేళ్లున్నాయి అని గనక లేఖనాలను పరిశీలన చేస్తే చాలా విషయాలు ఉన్నాయి కానీ ఒక మూడు విషయాలు మాత్రం ఈ మధ్యాహ్నం కాల్సిన మీకు చదువుతాను మీ ప్రార్థన జీవితానికి దేవునికి దగ్గరగా రావడానికి ఉపయోగపడే మూడు ప్రాముఖ్యమైన విషయాలు మీతో మాట్లాడి నా సందేశాన్ని ముగింపులో తీసుకొస్తాను సమకూర్చబడినప్పుడట మనలో నిర్భయంగా జీవించే లక్షణం కనబడుతుందని లేఖనాలు సెలవిస్తున్నాయి ఇరిమియా గ్రంథం ముప్పై రెండవ అధ్యాయం ముప్పై ఏడవ వచ్చిన మనం చదువుతున్నాం ఇర్మియా ముప్పై రెండు ముప్పై ఏడు ద బుక్ ఆఫ్ చాప్టర్ థర్టీ టూ ఎన్వర్స్ థర్టీ సెవెన్ అక్కడ రాయబడి మాట ఇదిగో నాకు కలిగిన కోపోద్రికము చేతను మహారౌద్రము చేతును నేను వారిని వెళ్ళగొట్టిన దేశములన్నిటిలో నుండి వారిని సమకూర్చి ఆ మాట అండర్లైన్ చేసుకోండి వారిని సమకూర్చి ఈ స్థలమునకు తిరిగి రప్పించి వారిని నిర్భయముగా నివసింపజేసేదను దేవుని స్తోత్రం చెప్పండి హలో లూయ ఐ విల్ గ్యాదర్ దెమ్ అండ్ ఐ విల్ కాజ్ దెమ్ టు డ్వెల్ సేఫ్టీ ఆర్ సేఫ్లీ దేవుడు వారందరినీ కూడా నిర్భయముగా నిర్భయము అంటే భయము లేకుండా భయపడకుండా నిర్భయంతో వారు జీవించినట్లుగా వారు నిలబడతారని చాలా సంవత్సరాల క్రితం కొన్ని సంవత్సరాల క్రితం ఈ దశాబ్ద కాలంలోనే మన భారతదేశంలో ఒక చట్టం వచ్చింది ఆ చట్టం పేరేంటో తెలుసా నిర్భయ చట్టం జ్యోతిష జ్యోతి సింగ్ పాండే అనే ఒక అమ్మాయిని ఢిల్లీలో భయంకరంగా భయంకరంగా పాడు చేసి చంపేశారు సింగపూర్ కూడా పంపించారు అప్పుడు యూపీఏ గవర్నమెంట్ ఉండేది వాళ్ళు సింగపూర్ పంపించే స్పెషల్ ఫ్లైట్లో అమ్మాయిని బ్రతికిద్దామని ఒక ఆడపిల్ల బ్రతుకు నిలబడదామని సింగపూర్ పంపిస్తే మళ్ళీ డెడ్ బాడీ వెనక్కి వచ్చేసింది అదే ఫ్లైట్లో బ్రతికించలేకపోయారు డాక్టర్లు చాలా తీవ్రంగా గాయపడిపోయారు అలాంటి సందర్భంలో యువతంతా రోడ్ల మీదకి వచ్చి గట్టి గట్టిగా కేకలు వేయడం ప్రారంభించారు అలాంటి వారిని ఉరిదీసి చంపేశాడని ఇలాంటి సంఘటనలు భారతదేశంలో జరగకూడదని ఆ యాజిటేషన్ నుంచే నిర్భయ అనే చట్టం పుట్టుకొచ్చింది ఎవరైనా కనుక ఆడపిల్లల్ని మానసికంగా వేధించిన శారీరకంగా బాధించిన అలాంటి వారికి చాలా కఠినమైన చట్టాలు కఠినమైన శిక్షలు ఉంటాయని కేంద్ర ప్రభుత్వం వారు ఆగమేఘాల మీద ఆ చట్టాన్ని తీసుకురావడం ఆ తర్వాత ప్రణబ్ ముఖర్జీ గారు దాన్ని ఆయన అప్రూవ్ కూడా చేసేసారు ఆ బిల్లు ఆర్డినెన్స్గా మారింది ఈ రోజున భారతదేశంలో ప్రతి ఆడపిల్ల కూడా నిర్భయంగా బ్రతకాలి నిర్భయంగా జీవించాలనే చట్టాన్ని తీసుకొచ్చారు మంచిదే చట్టాలు రావడం తప్పు నేను అంటలేదు కానీ మరి ఆ చట్టాల ఇంప్లిమెంటేషన్ ఎలా ఉందా అని ఈ రోజుకి కూడా అడపాదడపా ప్రతిరోజు ఏదో ఒక సంఘటన మనం చూస్తూనే ఉన్నాం పలానా చోట ఆడపిల్ల మీద దాడి జరిగింది యాసిడ్ దాడి జరుగుతూ ఉంది లైంగిక వేధింపులు జరుగుతూ ఉన్నాయి లేదా రేప్ చేసి చంపేశారు ఇలాంటి సంఘటనలన్నీ కూడా దిశ అనే చట్టం రూపుదిద్దుకోవడం అనుకున్న కారణం కూడా ఇలాంటి అనుభవాలే కదా ఆలోచించే నిపులరా నిర్భయంగా మానవులు జీవించాలని నిర్భయంగా మనిషి బ్రతకాలని ఎంతో ఆశ ఎంతో కోరిక ప్రతి మనిషికి కనబడతా ఉంది కానీ అసలు సిసలైన ధైర్యం ఒక మనిషికి ఎప్పుడు వస్తుంది అంటే దేవుడు మన హృదయంలో ఉన్నప్పుడు ఆయనతో మనం సంబంధం కలిగి ఉన్నప్పుడు సమకూర్చబడిన వారు నిర్భయముగా వారు జీవించినట్లుగా నేను చేస్తాను ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ ఉపవాస ప్రార్థనకు వచ్చిన నీ జీవితంలో ఏ భయం నిన్ను వెలుబడి చేస్తూ ఉంది ఏ భయంతో నువ్వు భయంకరంగా వేధించబడుతున్నావు ఏ భయం నిన్ను నువ్వు చేయగలిగిన పనులు కూడా చేయకుండా నిన్ను కట్టిపడేస్తూ ఉంది చాలా సందర్భాల్లో ఫియర్ అనేది మన జీవితాల్లో చేయగలిగిన పనులు కూడా చేయకుండా వెనకకు లాగేస్తూ ఉంది ఏదో రకమైన భయం ప్రపంచంలో చాలామందికి ఒకే రకమైన భయం ఉంటుందని చెప్పలేం ఏదో రకమైన భయం ప్రతి మనిషిలో గత జీవితాన్ని గురించిన భయం భవిష్యత్తును గురించిన భయం లేకపోతే వ్యాధుల గురించిన భయం డాక్టర్ గారు చెప్పేశారండి ఇంక అవ్వదని అందరు బట్టి నేను ఏమైపోతానన్న భయం చాలా మందులో కనబడుతూ ఉంది ఆర్థిక సంబంధ ఇబ్బందుల గురించిన భయం లేఖనాలు సెలవిస్తున్నాయి నీలో ఏ భయం ఉన్నప్పటికీ కూడా ప్రభు అనేక సార్లు నీకు మరలా మరలా రిమైండ్ చేస్తున్న ఒక అద్భుతమైన అనిర్వచనీ మన వాగ్దానం ఏంటంటే భయపడకుడి నేను మీకు తోడయ్యున్నాను హలో ఐ ఐఎమ్ విత్ యూ యష్యాగ్రంథం నలభై ఒకటో అధ్యాయం పదవి వచ్చిన చదవండి అందులో రాయబడిన మాట ద బుక్ ఆఫ్ ఐజర్ చాప్టర్ ఫార్టీ వన్ అండ్ వర్డ్స్ టెన్ ద బైబిల్ సైజ్ అందులో రాయబడిన మాట చూస్తున్నాము యష్యాగ్రంథం నలభై ఒకటి పది లేఖనాలు ఈ విధంగా సెలవిస్తున్నాయి నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరుచుకుంటున్నానియు నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను నువ్వేం చేయొద్దో భయపడకము నేను నీకు దేవుడు ఉన్నాను ఎందుకు మనం భయపడము అంటే నిర్భయముగా దేవుడు మన ప్రాంతాల్లో మనం నివసించడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు అనగా ఆయన మనకు తోడై ఉన్నాడు డూ యూ బిలీవ్ దాట్ నువ్వు నమ్ముతున్నావు ఈ మధ్యాహ్నం కలిసిన దేవుడు నీకు తోడుగా ఉన్నాడని ఆయన నీ తోడని విశ్వసిస్తున్నావా ప్రభువు మనకు తోడుగా ఉన్నాడు ఇమాన్యుల్ అనే మాటకు దేవుడు మనకు అర్థం ఎవరు నీతో ఉన్నా లేకపోయినా ఎవరు నీకు తోడుగా ఉన్నా లేకపోయినా యేసయ్య నీ తోడు నీ నీడ అని గుర్తించుకోగలిగితే ఖచ్చితంగా జీవితంలో విజయం సాధిస్తావు గొప్ప కార్యాలు నీ జీవితంలో చూస్తావు సమకూర్చబడిన తర్వాత వారిని నేను సమకూర్చి నేను వారిని హత్తుకొని నిర్భయముగా వారిని జీవింపచేస్తాను మరణ భయము చేత పీడించబడుతున్న అనేక మందికి దేవుడు గొప్ప ధైర్యం ఇస్తా ఉన్నాడు మనందరికీ నిర్భయలు ఆయనను సేవించినట్లుగా భయము నుండి దేవుడు మనకు విడుదల దాయిచేస్తాడు రెండవది ప్రియులరా ఇరిమియా గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం మూడవ వచ్చిన మనం చెబితే సమకూర్చబడిన తర్వాత దేవుడు మనకి చేసే మేలు ఏంటో అక్కడ మనం చూస్తున్నాం ద బుక్ ఆఫ్ జర్మాయ చాప్టర్ ట్వంటీ త్రీ అండ్ వర్డ్ త్రీ నేను వాటిని తోలివేసిన దేశములన్నింటిలో నుండి నా గొర్రెల శేషమును సమకూర్చి తమ దొడ్లకు వారిని రప్పించదను అవి అభివృద్ధి పొంది విస్తరించను నమ్మిన వారు స్తోత్రం చెప్పండి ఒకసారి హలోయ దేవుడు చెదరిపోయిన వారిని ఆ వెలివేయబడిన వారిని సమకూర్చిన తర్వాతట వారిని దొడ్లలో నివసింపజేసేదను వారు విస్తరించి అభివృద్ధి పొంది విస్తరిస్తారు ఒకవేళ ఎవరైనా ఈరోజు నేను సవాలు చేశారా నువ్వు అభివృద్ధి పొందలేవు అని నువ్వు విస్తరించలేవు నీ బ్రతుకు ఎక్కడ వేసిన గొంగళ అక్కడ అక్కడ వలే ఉంటుందని బహుశా ఎవరైనా నీ బంధువులు కానీ స్నేహితులు కానీ చుట్టుపక్కల ఉన్నవారు కానీ మరెవరైనా మరెవరైనా సవాలు చేశారా దేవుని వాగ్దానం తీసుకో బైబిల్ సెలవిస్తూ ఉంది నేను నిన్ను అభివృద్ధి చేసి నేనేం చేస్తాను విస్తరింపచేస్తాననే మాట విలియం కాల్గేట్ గురించి ఆయా సందర్భాల్లో మనం వింటూనే ఉన్నాం వన్ ఆఫ్ ది ఇన్స్పైరింగ్ స్టోరీస్ ప్రపంచ చరిత్రలో క్రైస్తవ సంఘంలో మాత్రమే కాదు సెక్యులర్ వరల్డ్లో కూడా విలియం కాల్గేట్ని చాలామంది ఆలోచన చేస్తుంటారు అతని సక్సెస్ఫుల్ లైఫ్ స్టోరీ ఇంగ్లాండ్ దేశంలో వివాహం అయిన తర్వాత అమెరికా దేశానికి వెళ్ళిపోయాడు మేరీల్యాండ్ మేరీల్యాండ్ అనే దేశం అనే ప్రాంతం అమెరికాలో ఉంటుంది ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నాడు తన దగ్గరున్న రిసోర్సెస్ చాలా తక్కువ ఉన్నాయి డబ్బు అంతగా లేదు కానీ ఉన్నదాంతోనే ఏదో ఒకటి చేద్దాం ఆలోచనలో టూత్పేస్ట్ స్టార్ట్ చేశాడు టూత్పేస్ట్ బిజినెస్ సారీ మొట్టమొదటిగా సోపులు స్టార్ట్ చేశాడు కాల్గేట్ అనేది అతని పేరు విలియం కాల్గేట్ మొట్టమొదటిగా సోపులు తయారు చేశాడు సోపులు తయారు చేసిన తర్వాత కొంతకాలానికి బిజినెస్ చాలా నష్టపోయాడు చాలా లాస్ వచ్చింది ఉన్న పెట్టుబడులన్నీ పోయాయి అందరూ అన్నారు ఆర్ ఫెయిల్యూర్ నువ్వు ఓడిపోయినాడు ఇంకా నువ్వు అనవసరంగా వేరే వేరే ప్రయత్నాలు ఏం చేయక్కర్లా ఇంక నీ జీవితం నువ్వు పొందిన నష్టాలని కూడబెట్టుకోవడానికి ఆ నష్టాలని మరల సమకూర్చుకోవడానికే ఇంక నీ జీవితంలో పైకి వెళ్ళవని చాలా భయంకరంగా తన మాట్లాడితే విలియం కాల్గేట్ ఒకటే చెప్పాడు నా దేవుడు నా పక్షాను నేను ప్రార్థన చేస్తాను దేవుడు నడిపింపు కోరు ప్రార్థన చేస్తానని విలియం కాల్గేట్ చాలా రోజులు ప్రార్థన చేసి దేవునిసరి ఒక నిర్ణయం తీసుకున్నాడు ప్రభు నీవు నన్ను ఆశీర్వదిస్తే నీవు నన్ను నిలబెడితే నీ సేవను నేను ప్రోత్సహిస్తాను నీ పరిచర్య జరిగినట్లుగా నేను నిలబడతాను అని దేవుని దగ్గర ఒక తీర్మానం ఒడంబడికి చేసుకున్నాడు సరే వెంటనే ఆ తర్వాత సబ్బుల నుండి టూత్ పేస్ట్ తయారు చేయడం మొదలుపెట్టారు ఇప్పుడంటే టూత్పేస్ట్ మనందరికీ ఆ పేస్ట్ వేసే ఆ టూత్పేస్ట్ మనకి తెలిసిన విధానాలు వస్తున్నాయి కానీ పూర్వదినాల్లో కోల్గేట్ స్టార్ట్ చేసినప్పుడు ఆ టూత్పేస్ట్ జారులో పెట్టి అమ్మేవారట పెద్ద పెద్ద జారులో పెట్టి అమ్మితే కావాల్సిన వాళ్ళు తీసుకున్నారు దానిలోంచి అలా టూత్పేస్ట్ బిజినెస్ స్టార్ట్ చేశాడు దేవుని సినిమాలు అనుకున్నట్టుగానే వచ్చిన దాంట్లో పదియో భాగం ప్రకటన పెట్టేశాడు ఇది నాది కాదు దేవుని సొమ్మని దేవునికి ఇవ్వడం మొదలుపెట్టాడు ఆ తర్వాత ఇంకా ఇంకా అభివృద్ధి చెందుతూ ఉంది ఆ తర్వాత ఒక రోజున అన్నాడట మనం పది శాతం కాదు దేవునికి ఇచ్చేది యాభై శాతం ఇచ్చేద్దాం దేవుడు ఇంతగా మనం దీవిస్తున్నాడని యాభై శాతం ఆ తర్వాత ఆ తన సంస్థలో వస్తున్న లాభాలన్నీ కూడా వ్యాపారం వచ్చిన లాభాలు యాభై శాతం దేవుని ఇస్తూ ఇవ్వడం ప్రారంభించాడు తనకు ముగ్గురు కొడుకులు ఉన్నారు ఆ ముగ్గురు కొడుకుల్ని పిలిచి ఒకరోజు అన్నాడు మనం యాభై శాతం కాదు తొంభై శాతం దేవునికి ఇచ్చేద్దాం నైంటీ పర్సెంట్ ప్రభుకి ఇచ్చేయండి ఆ పది శాతం లాభాలే మిగతా ఇన్వెస్ట్మెంట్ల కోసం వాడుకోండి వారిని ప్రోత్సహించాడు కాల్గేట్ కంపెనీ ఆ తర్వాత పామోలివ్ అనే ఒక కంపెనీతో మెర్జ్ అయ్యారు ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఫిఫ్టీ నైన్త్ పొజిషన్లో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గొప్ప గొప్ప కంపెనీల్లో ఫిఫ్టీ నైన్త్ ప్లేస్లో మొత్తం వరల్డ్ అంతా కంపేర్ చేస్తే కాల్గెట్ కంపెనీ ఉందంటే ఆలోచించేయండి ప్రతి వంద వందలో డెబ్బై మంది కాల్గెట్ పేస్టే వాడతారట ప్రపంచంలో దేవుడు అంతగా అతను అభివృద్ధి చేసి ప్రపంచంలో నిలబెట్టాడు ఒకప్పుడు అతను చూసిన వాళ్ళందరూ వీడి ఉన్న నష్టాలు కూడా పూడ్చుకునేలా కనబట్టలేదు ఆ నష్టాలతోనే చచ్చిపోయేలాగా ఉన్నాడు వాళ్ళ ముగ్గురిని పిల్లలు కూడా ఆ పుల్లో పెట్టి చచ్చిపోయేలాగా ఉన్నాడని చాలామంది విలియం కాల్గెట్ని చూసి హ్యాడన్ చేశారు అతన్ని చూసి నవ్వారు చాలామంది కానీ ఈ రోజున దేవుడు ఒక ఉన్నతమైన స్థానంలో ఆ కుటుంబాన్ని నిలబెట్టి తన సేవ చాలా అద్భుతంగా జరిగించుకోవడానికి ప్రభు సహాయం చేస్తున్నాడు నీ జీవితంలో కూడా దేవుడు ఎలాంటి మేలులు చేస్తాడనేది ఒకవేళ ఈరోజు నీకు అర్థం కాకపోయినప్పటికీ కూడా దేవుడు బిహైండ్ నీ కోసం ఆయన పనిచేస్తున్నాడు నిన్ను అభివృద్ధి చేయడంలో నిన్ను విస్తరింప చేయడంలో దేవుడు ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉన్నాడు ఆయనకి అసాధ్యం అదేది లేదు నీ జీవితాన్ని ఆయన చేతిలో పెట్టావు సమకూర్చబడిన అనుభూతిలో ఉన్నప్పుడు ఆయన పిలుస్తున్నప్పుడు తిరిగి అనుభవం చెదిరిపోయిన నీ జీవితాన్ని ఆయన చేతిలో పెట్టి ప్రభువా నా జీవితాన్ని నీ చేతిలో పెడుతున్నాను నన్ను బలపరిచు నువ్వు ప్రార్థించగలిగితే దేవుని సమయంలో దేవుడు దేవుడిని జీవితంలో అభివృద్ధినివ్వాలని నేను విస్తరింపచేయాలని దేవుడు కోరుతున్నాడు సమకూర్చబడిన తర్వాత నేను వారిని అభివృద్ధి చేస్తాను వారు విస్తరించబడతారని లేఖనాల్లో మనం చూసాం మూడుగో ఒక మాట చెప్పిన ముగిస్తాను చూడండి మూడవ మాట మనం చదివితే ఈసారి యష్యా గ్రంథం అరవై ఆరవ అధ్యాయం పద్దెనిమిది వచ్చిన మనం చదువుతున్నాం ద బుక్ అఫ్ ఐజయర్ సిక్స్టీ సిక్స్ ఎన్వర్డ్స్ ఎయిటీన్ బైబిల్లో రాయబడిన మరొక మాట యష్యా గ్రంథం అరవై ఆరు పద్దెనిమిది వారి క్రియలు వారి తలంపులు నాకు తెలిసే ఉన్నవి అప్పుడు సమస్త జనములను ఆయా భాషలో మాట్లాడు వారిని నేను సమకూర్చదును వారు వచ్చి నా మహిమను చూస్తారు దేవుని స్తోత్రం చెప్పండి హలో లూయ దే విల్ కమ్ అండ్ సీ మై గ్లోరీ వారు వచ్చి నా మహిమను చూస్తారు అనే మాట దేవుడు మాట్లాడుతున్నాడు ఎస్ ఐ విల్ గ్యాదర్ ఆల్ నేషన్స్ అండ్ బ్రింగ్ దెమ్ క్లోజ్ టు మీ దే విల్ కమ్ అండ్ సీ మై గ్లోరీ నా మహిమను నా ప్రభావమును నా తేజస్సును నా తేజ సంబంధమైన అనుభవాలను వారు చూస్తారు దేవుని మహిమను చూచే ఒక అద్భుతమైన జీవితం క్రైస్తవ విశ్వాస జీవితం అనుదినము కూడా మహిమ నుండి చెప్పండి అత్యధిక మహిమలోనికి మార్చబడుతున్నాం దేవుడు మనందరిని తన మహిమతో తన ప్రభావంతో తన వెలుగుతో దేవుడు మనల్ని నింపుతున్నాడు ఆయన మహిమా స్వరూపి కాబట్టి ఆయన అంగీకరించే వారందరిని దేవుడు దేనితో నింపుతాడు ఆయన మహిమతో నింపబడుతున్నాడు శక్తితో మనం నింపబడుతున్నాం నా మహిమను వారు చూస్తారు ఈ మధ్యాహ్న కలసంలో దేవుని మహిమను చూడాలని ఆశిస్తున్నారా నీ కష్టం ఏదైనా నీ ఇబ్బంది ఏదైనా నీ ప్రతికూల పరిస్థితి ఏదైనా నువ్వు ఎందుకు దేవుని సందుకు వచ్చావో ఏ పరిస్థితుల్లో ఉన్నావో భవిష్యత్ నాకు తెలియపోవచ్చు కానీ నీ గురించి సమస్తం ఎరిగిన దేవుడు నేను గమనిస్తున్నాడు ఇఫ్ యు లైక్ టు సీ గాడ్స్ గ్లోరీ ఆయన మహిమను నువ్వు చూడాలంటే లేఖనాలు సెలవిస్తున్నాయి ఆయన మనం సమకూర్చేవాడు ఆయన మాటకు ఉన్నప్పుడు దేవుని మహిమను ఆయన ప్రభావాన్ని మనం చూస్తాను రాగలవ ప్రభు దగ్గరికి అయ్యా నన్ను సమకూర్చే దేవుడు గనుక నీకు స్తోత్రాలయ్యా నన్ను నిలబెట్టే దేవుడు గనుక నీకు స్తోత్రాలని ఆయన వైపు మనం చూడగలిగితే దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి ఇస్రాయేల్ను తిరిగి రప్పించినప్పుడు యాక ఇస్రాయేల్ ఆయన ఎందుకు సమకూర్చుటకునో నేను వారిని పుట్టించానని దేవుడు చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకుని ఆయన మహిమను చూచువారంగా అభివృద్ధిని పొందువారంగా మన జీవితాల్లో నిరభయంగా నివసించు వారంగా ఆయన దగ్గరకు మనం వద్దాం ప్రతిరోజు మన విశ్వాస జీవితం ఒక్కొక్క మెట్టు మనం ఎక్కుతూ దేవునికి దగ్గరగా రాగలిగితే ఆయన ప్రేమను సంపూర్ణంగా మనం అర్థం చేసుకుని అనుభవపూర్వకంగా ఆయన కృపలో వర్దలగలిగితే అద్భుతాలను ఆశ్చర్యకరాలు చూస్తాం వర్షిప్ సెంటర్లో చాలామంది అద్భుతమైన సాక్ష్యాలు ఎన్నో ఎన్నో గొప్ప సాక్ష్యాలు అయ్యా ఒకప్పుడు మా జీవితం అంతా కూడా భయంకరంగా ఉండేది అందరూ మమ్మల్ని చూసి హ్యాలం చేసేవాళ్ళు ఇక వీళ్ళు లేవనెత్తబడ్డం అసాధ్యం అనుకున్న పరిస్థితుల్లో దేవుడు లేవనెత్తి ఈరోజు అనేక మందికి పెట్టేవారుగా దేవుడు మమ్మల్ని చేశాడండి ఒకప్పుడు అందరి దగ్గర చేయి పట్టేవాళ్ళం కానీ ఇప్పుడు వేసే మమ్మల్ని ఏం చేశాడు చెయ్యి ఇచ్చేవారంగా అనేక మందికి పెట్టే దేవుడు మొలని మార్చాడు నీ స్థితిలో మార్పు తీసుకురాగలినవాడు నీ పరిస్థితిలో మార్పు తీసుకురాగలిగినవాడు ఆన్లైన్లో ఎంతమంది అయితే ఈరోజు నీ కార్యక్రమం చూస్తున్నారో ఆయన చేతులకు నీ జీవితాన్ని అప్పగించగలిగితే నువ్వు తిరిగి రావాలనుకుంటే నా దగ్గరగా తిరిగి రా అని దేవుడు చెప్పిన ఆ మాటకు నువ్వు లోపడగలిగితే సమకూర్చు దేవునికి నీ జీవితాన్ని అప్పగించుకోగలిగితే నువ్వు కోల్పోయినవన్నీ కూడా దేవుడు మరలా తిరిగి ఇవ్వడానికి ఆయన సామర్థ్యం కలిగినవాడు నో మ్యాటర్ హౌ వర్స్ యువర్ ప్యాస్ట్ నీ గత జీవితం ఎంత భయంకరమైందన్నప్పటికీ నీ జీవితం ఎంత బ్రోకెన్ అయిపోయినప్పటికీ కూడా లేదా ఒక 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 గాజు సీసా కింద పడితే ఎలా పగిలిపోతే అవన్నీ ఎలా చల్లా చెదరైపోతాయో నీ బ్రతుకు నీ అనుభవాలు అన్నీ అలా చల్లా చెదరైనప్పటికీ కూడా పట్టుకొచ్చాయి అవన్నీ ప్రభు చేతిలో పెడితే ఆయన మరలా నూతనంగా నిన్ను మార్చి నిన్ను సమకూర్చి నిర్భయమైన జీవితాన్ని ప్రభువునికి ఇస్తే ప్రతి చిన్నదానికి అధైర్యపడవు ప్రతి చిన్నదానికి కలవరపడో నీ జీవితంలో రేగుతున్న తుఫాన్లు చూసి కంగారు పడో కారణం నీ దేవుడు నీతో ఉన్నాడు అని గుర్తిస్తున్నావు గనుక ఆయన నీ తోడు నీ నీడగా ఉన్నాడని గమనించావు గనుక ప్రతి క్షణము ఆయనతో పాటు నీ అడుగులు వేస్తున్నావు గనుక ఆయన నిన్ను బలపరిచి అభివృద్ధి దిశగా నడిపించి మీరందరూ నా మహిమను చూస్తారు ఇంతవరకు కూడా మహిమ లేని వాటి చుట్టూ తిరిగేవేమో ఇంతవరకు మహిమ లేని వాటి చుట్టూ పరుగులు పెట్టేవేమో కానీ ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు యూ విల్ సీ ద గ్లోరి ఆఫ్ గాడ్ దేవుని మహిమను చూస్తా ఆయన ప్రభావాన్ని అని ప్రభు మాట్లాడుతున్నా వద్దాం ప్రభుదారికి అందరూ కండ్లు మూసుకురండి ప్రార్థన చేసుకుందాం ఎవ్రీ వన్ క్లోజ్ యూ ఐస్ మోకరించగలిగితే మీరు మోకరించండి మిగతా వారు లేచి నిలబడండి ప్రార్థన చేస్తాను మీకోసం కొద్ది సమయం ఆల్ ప్రొయైన్ గాడ్స్ బ్రదర్స్ దేవుని వైపు చూస్తా ఉన్నారు మీ స్థితిగతులు మార్చగలిగిన వాడు మీ పరిస్థితుల్లో మార్పు ఇవ్వగలిగిన దేవుడు ఆయన సమకూర్చే దేవుడు ఆయన చెదరగొట్టబడ్డావా ప్రియ సహోదరి వెలివేయబడ్డావా ప్రియ చిలమ ప్రభు నిన్ను సమకూర్చువాడు ఆయన నిన్ను దగ్గరగా తీసుకోవాలని తన ప్రేమను తన మహిమను తన ఔన్నత్యాన్ని నీ జీవితంలో క్రమ్మరించాలని దేవుడు మనసారా ఇష్టపడుతున్నాడు దిస్ ఈస్ టైమ్ టు లుక్ అన్ టు గాడ్ ఆయన దగ్గరికి వచ్చిన వారిని దేవుడు నిర్భయముగా నివసింపజేస్తాడని లేఖనాలు సెలవిస్తున్నాయి కలవరంతో ఆందోళనతో ఉన్నావా భయంతో ఉన్నావా ఆధ్యాత్మిక జీవితంలో వెనకబడిపోతున్నావా ప్రభులో ఎదగలేకపోతున్నావా లోక భారం నీ మీద పడిపోతా ఉందా సాతాను ఏదో ఒక సందర్భంలో నిన్ను ఉచ్చులు వేసి గాలం వేసి వల వేసి లాగేశాడా నిన్ను చూసి అపవాది గంతులేస్తా ఉన్నాడా వాస్తవానికి నిన్ను చూసి ఆనందించాల్సింది దేవుడు ఆయన నీ బ్రతుకును చూసి నీ ఆధ్యాత్మిక జీవితంలో నీకున్న ఆ ఉన్నతమైన స్థానాన్ని చూసి ప్రభువు ఆనందించాలి కానీ నువ్వు దేవుణ్ణి దుఃఖ పెడుతున్నావు సాతాన్ని సంతోషపెడుతున్నావేమో ఐ వుడ్ లైక్ టు కమ్ బ్యాక్ ఐ వుడ్ లైక్ టు రిటర్న్ బ్యాక్ టు యూ లోడ్ నీ దగ్గరికి నేను వచ్చేయాలనుకుంటున్నాను ప్రభు నీ దగ్గరికి తిరిగి వస్తాను ప్రభు నన్ను ముట్టండి కనికరించడని అందరం ప్రభు వైపు చూసి అడుగుదాం అమ్మ నిన్ను సమర్పించుకో ప్రభుకి ఈ నువ్వు అద్భుతాలు చూడబోతున్నావు ఆశ్చర్యకార్యాలు నీ జీవితంలో చేయబోతున్నాడు ప్రతి ప్రతికూల వాతావరణం నుంచి పరిస్థితి నుండి ఏ సై నీకు విడుదలిచ్చి నీ జీవితాన్ని నిలబెట్టాలని బలపరచాలని ఆయన కోరుతున్నాడు వస్తావు ప్రభు దగ్గరికి హాలలు నుకడు మన దేవుడు ఎన్నడు నిద్రించడు కునుకడు మన దేవుడు ఎన్నడు నిద్రించడు కను పాపగ పాడు నేడు మేము ఇక

ప్రభువా నిర్భయంగా మేము జీవించినట్లుగా మమ్మల్ని అభిషేకించండి ప్రభు నీ కృపలో మమ్మల్ని స్థిరపరచండి స్వామి అభివృద్ధి చేస్తానని వాగ్దానం చేశావు అన్ని విషయాల్లో ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక విషయాల్లో మమ్మల్ని అభివృద్ధి చేయండియా బాలపరచుని అందరూ ప్రార్థించేది అందరూ ప్రార్థించిన ఒక రెండు నిమిషాలు మీకు టైం ఇస్తున్నాను అందరూ బిగ్గరగా ప్రార్థించండి మీరు రెండు చేతులు ఆకాశం చాపి దేవునితో మీరు ఏం చెప్పాలనుకున్న ఒక మాట చెప్పండి ఆ తర్వాత మీకోసం నేను ప్రార్థన చేస్తాను వాట్ ఎవర్ యూ వాంట్ టు టెల్ టు గాడ్ స్పీకింగ్ గా ప్రేవుని స్థనలో మాట్లాడండి దేవుని కొరకు ఆ మాటలు చెప్పండి ప్రభు మీకు విడుదల ఇవ్వాలని కోరుతున్నాడు హల ఊయ హల లూయా హల ఊయ ప్రేమ గల తండ్రినిచ్చి అందరూ చెబుదాం ఒక మాట ప్రభువా అని కొందనాలయ్యా బలపరచండి ప్రభు మా ప్రియులు తమ హృదయాలు తెరిచిన సనలో ప్రార్థి గట్టిగా చేయండి మా పొరలేదు ఏం పొరలేదు గట్టిగా చేయండి దేవుని సనంలో ప్రభు మిమో లేవనెత్తాలని కోరుతున్నాడు నువ్వు దేవుని మహిమను చూడాలని ఇష్టపడు నీ మనోనేత్రాలు తెరవబడడం ద్వారా ఆయన ఎంత గొప్పవాడో ఆయన ఔన్నత్యం ఎంత ఉన్నతమైందో ఆయన ప్రభావం ఎంత ఘనమైనదో నువ్వు చూడాలని దేవుడు ఆశిస్తున్నాడు ఎంతవరకు కూడా లోకసమన వాటిని చూసి నష్టపోయేవేమో ఈరోజు నిన్ను లేవనెత్తాలని మహిమ గల కృపగల ఆశీర్వాదాల మీద కుమ్మరించడం దేవుడు ఇష్టపడు థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లోడ్ ఫర్ యాక్సెప్టింగ్ ద ప్రేయర్స్ ఆఫ్ యువర్ పీపుల్ నీ ప్రజల ప్రార్థన మీరు అంగీకరిస్తున్నారని స్తో గొప్ప దేవాశ్చర్యకరణీకు అందినాలి అందరూ ప్రార్థించాడు దేవుడు మీ ప్రార్థన వింటున్నాడు మీ ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు ఆయన ఆన్లైన్లో ఎంతమంది అయితే కార్యక్రమం చూస్తున్నారు ఆఫ్ గాడ్ చెదరిపోయి ఉన్నావేమో నీకు నీవుగా నీ ఇష్టానుసారంగా దేవుని దూరం అయిపోయావేమో రా తిరిగి రా దేవుడు పిలుస్తా ఉన్నాడు వెలివేయబడిన స్థితిలో కృంగిపోయి ఉన్నావా ప్రభు నేను లావనెత్తాడమ్మా లోకమును ద్వేషించిన దేవుడిని ద్వేషించట్లేదు ఆయనను ప్రేమించే దేవుడు ఆయన తన ప్రేమతో నిలబెట్టాలని ఆయన కోరుతున్నాడు ఈ మధ్యాహ్న కాల్సిన బలమైన దేవుని కృప నిన్ను కమ్ముకుంటా ఉంది నీవున్న గదిలను ప్రార్థన చేస్తుండగానే నీవున్న ప్రాంతాలను దేవుని వైపు చూస్తుండగానే గొప్ప కార్యాలని జీవితంలో చూస్తున్నావు ప్రభువు నిన్ను తన మహిమతో నింపడానికి ఆయన ఇష్టపడుతున్నాడు ఈజ్ ఆల్వేస్ రెడీ టు ఫీల్ యూ విత్ ఇస్ గ్లోరీ అండ్ విత్ ఇస్ దేవుడు తన శక్తితో తన ప్రభావంతో నిన్ను నింపడానికి ఆయన ఇష్టపడుతూనే ఉన్నాడు నీకేం నీకే మహిమ నీకే ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం ప్రభుత్వ ప్రేమ గల మా తండ్రి సమయంలో మేమందరం చేరని సన్నిధిలో ఈ ప్రత్యేక ప్రార్థనలో మేమందరం కాసేపు నిస్సంలో గడపడానికి ఎంతవరకు నీ మాటలు వినడానికి నేను ఇచ్చిన కృపను బట్టి నెక్స్తితో మమ్మల్ని సమకూర్చే దేవుడు గనుక నెక్స్తితో అపవాది మమ్మల్ని కూర్చుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుండగా గాలములు వేసి ఉచ్చులు వేసి ఉరులు వేసి వలలు వేసి లాగుతుండగా ప్రభు నీ ప్రేమతో మరొక్కసారి మీరు మమ్మల్ని పిలుచుతున్నారు అందరూ బట్టి స్తోత్ర నీ స్వరానికి లోబడి విలువేయబడిన మేము చెదిరిపోయిన మేము నీ వైపు ఆకర్షించబడినప్పుడు నీవు మమ్మల్ని సమకూర్చి నిర్భయముగా నివసింపజేస్తానని అభివృద్ధి చేస్తానని నా మహిమను వారికి కనుపరుస్తానని వాగ్దానం చేశా వాగ్దానాలు ఎత్తి ప్రార్థన చేస్తున్నాం ప్రభు గొప్ప కార్యాలు మా ప్రియుల జీవితంలో జరుగునుగాక హలలు దేవుని వీళ్ళందరూ గట్టిగా చెప్పండి ఆమె ఎవరైతే కృంగిన స్థితిలో ఉన్నారో వేదనతో ఉన్నారు ప్రభువా వారి హృదయంలో మీరు నివసించుట ద్వారా ఆ హృదయంలో మీరు ఉండడం ద్వారా గొప్ప నెమ్మదిని దాయి చేయండి ఉపశమనాన్ని కలిగించండి ప్రభు వారు ఎదుర్కొంటున్న ప్రతి ప్రతికూల పరిస్థితిని అనుకూలంగా మార్చుచున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభు కన్నీటిని మీరే తొడవండి నాయన వేదన వేదనాభరితమైన పరిస్థితుల్లో వారు లేవనైతే అద్భుతాలు ఇచ్చేయండి గొప్ప కార్యాలు జరిగించమని కోరుతున్నాను ఎవరైతే నాయనా ఎనడు ఎక్స్పెక్ట్ చేయని సమస్యలు ఇబ్బందులు ఇరుక్కుపోయారో అయా ఒక్కసారి వారిని ముట్టండి ప్రభు ఇస్రాయేలీలు నాలుగు వైపులా ఇరుక్కుపోయినప్పుడు నీ వైపు చూచినప్పుడు అద్భుతన సహాయం చేసావు ప్రభు మా ప్రియులు ఎవరైతే నీ వైపు చూస్తున్నారో స్వామి వారిని బలపరచండి అయ్యా లేవనెత్తండి స్వామి గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించండి అయ్యా ఎవరైతే ఉద్యోగాల కోసం వివాహాల కోసం సంతానం కోసం ప్రార్థన చేస్తున్నారో గొప్ప కార్యాలు జరిగించండి అయ్యా నీ మహిమతో నింపబడాలని పరిశుద్ధాత్మ దేవనిక శక్తితో వాడబడాలని ఎంతమంది అయితే కోరుకుంటున్నారో వారందరి జీవితంలో అద్భుతాలు చేయమని కోరుతున్నా ప్రభావ గొప్ప కార్యాలు మీరు చేయండి బాలపరిచి మహిమతో నింపండి ఆశీర్వదించండి ఆశీర్వదించండి కనికరించండి ప్రభువ ఎంతమంది అయితే ఈ కార్యక్రమాన్ని లైవ్ లో చూస్తే ప్రార్థనలు ఏకిస్తున్నారు వారికి ఉన్న ప్రతి అవసరము ఫిలిపిన్ నాలుగు పంతొమ్మిది ప్రకారం మీరే తీర్చమని కోరుతున్నాం ప్రభువ నీ మహిమ ఐశ్వర్యంతో ప్రతి ఒక్కరి మీద తాకండి బలపరచండి సమృద్ధిని జీవాన్ని వరకు దాయి ఘనత మహిమ ప్రభావం నీకు మాత్రమే చెల్లిస్తూ ఈ వాక్యాన్ని బట్టి అనేక మంది దర్శించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తా మమ్మల్ని సమకూర్చే దేవుడు అభివృద్ధి చేసే దేవుడు గనుక నీకు వందన స్తోత్రాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు వారి అత్యంత బలమైన శక్తిగల పూజనీయమైన నామం పెరట అడిగి వేడుకుని చున్నాము తండ్రి ఆమెన్ ఆమె